అయ్యా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మరి మొన్న జరిగినటువంటి ఎంపీడీసీ ఎలక్షన్స్ లో ఎంపీపీగా ఎక్కువ నంబర్స్ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని నువ్వు కొనుగోలు చేయాలన్న ఆలోచనతో ఉన్నావు నీకు సిగ్గుండాలి శరం ఉండాలి బీ ఒక బీసీకి సామాజిక వర్గానికి ఒక ఎంపీపీ వస్తుందంటే కులదేవకన పత్రం ఇల్లేని ఎదవలు నువ్వు ఈ నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదు నువ్వు మొన్న టెంపుల్ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ సాక్షిగా చెప్పావు ఏమని చెప్పావు నువ్వు ఎంపీపీగా మేమే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పావు సిగ్గుచేట అది ఒక నియోజకవర్గంలో మీ సీఎం ఉన్నాడు నువ్వు ఉన్నావు కానీ ఇక్కడ ప్రజలు తీర్పు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఒక ఎంపీపీని స్థానంలో నిలబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని మీరు అవమానపరుస్తూ అదే మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలుపరచాలన్న ఆలోచనతో ఉన్నారు కానీ ఈ నియోజకవర్గ ప్రజలు నిన్ను కానీ మీ సీఎంను కానీ తరిమి తరిమి కొట్టే సందర్భం దగ్గరలోనే ఉంది.